कमानं भवति जतायो पुरुषस्य ओम नमो वेंकटेशाय शतमानं भवति कार्यक्रमानिकी स्वागतं। पुट्टिन रोजु पेल्ली रोजु षष्ठी पूर्ति తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి। वेंकटाचलाधीशं सिंहाध्यासित वक्षसं सितचेतन मंदारं अहम भजे। మచిలీపట్నంలో ఉన్న మా చిన్నారి శ్రీ విష్ణుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందించమంటూ అమ్మ మౌనిక, నాన్న జయసాయి కాంత్, నానమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు। మా చిన్నారి పాప శ్రీహరి లక్ష్మి అద్వైతకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ అమ్మ చంద్రకళ, నాన్న వేణుబాబు కుటుంబ సభ్యులు అక్కయ్యపాలెం నుంచి వ్రాస్తున్నారు। ఈ రోజు మా బాబు అవ్యక్తకి పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ నిఖిత, నాన్న సంతోష్, అమ్మమ్మ శ్రీలత, తాతయ్య రాజేశ్వరరావు కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుంచి కోరుతున్నారు। మా తమ్ముడు జానకిరామ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఆనంద నేలయుని ఆశీస్సులను అందించమంటూ అన్నయ్యలు, అక్కయ్య, నానమ్మ, పెదనాన్న కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు। పుట్టినరోజు శుభాకాంక్షలను స్వామివారి దివ్య ఆశీస్సులను మా బాబు సతీష్కి అందించగలరు అంటూ అమ్మ హిమబిందు, నాన్న హేమలరావు, నానమ్మ కృష్ణవేణి కుటుంబ సభ్యులు శ్రీకాకుళం నుంచి వ్రాస్తున్నారు। ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను గదాధరుని దీవెనలను అందిస్తున్నాం। ఈనాడు పుట్టినరోజును జరుపుకుంటున్నటువంటి వారందరికీ ఆ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని కోరుకుంటూ ఓం పూష్ణపోషే నమః్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతగోశరభ్య ఆయుషే వర్చసే జీవాత్మై పుణ్యాయ। మా పాప తన్విశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి దీవెనలను అందించగలరు అంటూ అమ్మ అనూష, నాన్న సంతోష్ కుమార్, నానమ్మ కుటుంబ సభ్యులు నాయుడుపేట నుంచి వ్రాస్తున్నారు। జన్మదినోత్సవ శుభాకాంక్షలను దేవదేవుని దివ్యాశీస్సులను మా బాబు కార్తీక్ శ్రీ విష్ణుకి అందించండి అంటూ అమ్మ సంగీత, నాన్న రాజేష్, నానమ్మ తాతయ్యలు కుటుంబ సభ్యులు మచిలీపట్నం నుంచి వ్రాస్తున్నారు। మా విశృతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ అమ్మ భార్గవి, నాన్న నగేష్, నానమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు హోస్పేట నుంచి వ్రాస్తున్నారు। ఈ ఉత్తరం ముంబై నుంచి వ్రాస్తున్నారు। మా బాబు నిత్య ఆహ్లాదకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీవారి దీవెనలను అందించమంటూ అమ్మ, నాన్న, తాతయ్య, చెల్లాయి కుటుంబ సభ్యులు కోరుతున్నారు। మా వేద శ్రేయాంశికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీహరి దీవెనలను అందించమంటూ అమ్మ రాజేశ్వరి, నాన్న వరప్రసాద్, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు తిరుపతి నుంచి కోరుతున్నారు। ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందిస్తున్నాం। ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఓం
पयोसि तत्ते प्रयच्छामि पयस्वदस्तु मे मुखम् पयस्वच्छिरो अस्तु मे पयस्वान् विश्वतः प्रत्यङ्ग पयसा संविवृद्धिमा आयुरसि तत्ते प्रयच्छामि आयुष्मदस्तु मे मुखम् आयुष्मच्छिरो अस्तु मे आयुष्मान् विश्वतः प्रत्यङ्ग आयुषा संविवृद्धिमा। ఈ ఉత్తరం వేలూరు రాణిపేట నుంచి వ్రాస్తున్నారు. మా పాప శ్రీప్రదకి పుట్టినరోజు శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దీవెనలను అందించగలరు అంటూ అమ్మ రాఘవి, నాన్న సుదర్శన్, నానమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా పాప యజ్ఞశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను పుండరీకాక్షుని దీవెనలను అందించమంటూ అమ్మ మాధవి, నాన్న లక్ష్మీపతి, అక్కయ్య దీక్షిత కుటుంబ సభ్యులు బద్వేలు నుంచి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని దివ్య ఆశీస్సులను మా బాబు అర్జున్ కి అందించండి అంటూ అమ్మ స్వాతి, నాన్న మోహన్, తమ్ముడు ఆరుష్, మామయ్య అరుణ్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా పాప నాగయోగ సాయి ప్రియకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ అమ్మమ్మ, తాతయ్య, పిన్ని బాబాయ్ కుటుంబ సభ్యులు రాజంపేట నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా అన్వికారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను వైకుంఠ వాసుని దీవెనలను అందించమంటూ అమ్మ ప్రియాంక, నాన్న రవికిరణ్ రెడ్డి, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు మిర్యాలగూడ నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ ఓం రుద్ధ్యాస్మహవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. మా దక్షిత్ బ్రహ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ శ్రావణి, నాన్న ప్రదీప్ కుమార్, నానమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు నార్పల నుంచి వ్రాస్తున్నారు. మామూద్దుల చిన్నారి చార్విశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ నానమ్మ ధనలక్ష్మి, అమ్మమ్మ రమాదేవి, తాతయ్యలు సుబ్బారావు, నాగేంద్ర బోస్ కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తి నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా బాబు షణ్ముఖాచారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను కొండలరాయిని కొండంత దీవెనలను అందజేయమంటూ అమ్మ సుబ్బరత్న, నాన్న రవిశంకరాచారి కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి కోరుతున్నారు. మా మనవుడు మహేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దీవెనలను అందజేయమంటూ నానమ్మ పద్మావతి, అమ్మమ్మ సుందరి, తాతయ్యలు వేణుగోపాల్, వెంకటకృష్ణ కుటుంబ సభ్యులు చెన్నై నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా మనవరాలు పూజితకి పుట్టినరోజు శుభాకాంక్షలను కమలనాభుని దీవెనలను అందించమంటూ తాతయ్య రమేష్ బాబు, నానమ్మ సుజాత, అమ్మా నాన్న కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను పుండరీకాక్షుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వారిల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఓం పయోసి తత్తే ప్రయచ్ఛామి పయస్వదస్తు మే ముఖం పయస్వచ్చిరో అస్తు మే పయస్వాన్ విశ్వతః ప్రత్యంగ పయసా సంవివృద్ధిమా ఆయురసి तत्ते प्रयच्छामि आयुष्मदस्तु मे मुखम् आयुष्मच्छिरो अस्तु मे आयुष्मान् विश्वतः प्रत्यङ्ग आयुषा संविवृद्धिमा. మా మనవుడు వెంకట తేజు వికాస్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు వైకుంఠ వాసుని దీవెనలను అందించమంటూ అమ్మమ్మ వెంకట సుబ్బమ్మ, నానమ్మ విజయలక్ష్మి, తాతయ్య రవిశంకర్ కుటుంబ సభ్యులు కర్నూలు నుంచి వ్రాస్తున్నారు.
దేవదేవుని దివ్యాశీసులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా బాబు ఆదిత్య నాగ సురేంద్ర కుమార్కి అందించండి అంటూ అమ్మ శశికళ నాన్న ప్రసాద్ బాబు తాతయ్య నానమ్మ కుటుంబ సభ్యులు గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. మా చిట్టి తల్లి చార్వికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీహరి దీవెనలను అందించమంటూ అమ్మ శ్రవంతి నాన్న చెంచుకృష్ణారెడ్డి తమ్ముడు సౌర్య కుటుంబ సభ్యులు సూళ్లూరుపేట నుంచి కోరుతున్నారు. తిరుపతిలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా హితశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వడ్డీ కాసల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ శశిరేఖ నాన్న శివరాం ప్రతాప్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా పాప వైష్ణవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఆపద మొక్కల వాణి ఆశీస్సులను అందించమంటూ అమ్మ వాసవి నాన్న మహేష్ అత్తమ్మ మహాలక్ష్మి మావయ్య సుబ్బారావు కుటుంబ సభ్యులు తుమ్మలగుంట నుంచి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను వైకుంఠ వాసుని దీవెనలను అందిస్తున్నా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వారిల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యః పృథివ్యాధ్యక్షం ఇమమింద్రవృఢభం కృణో ఓష్ణః పోషేణ మహ్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతకం శరద్భ్యాయుషే వర్చసే జీవాత్వై పుణ్యాయ ఏతేన వై దేవా జయిత్వాని జిత్వా యం కామమ కామయం తతమాప్నువన్ యం కామం కామయతే తమేతేనాప్నోతి. మా వైష్ణవి సింగ్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ రజని నాన్న బాలాజీ అన్నయ్య వినయ్ అక్కయ్య కుటుంబ సభ్యులు నాగర్ కర్నూలు నుంచి వ్రాస్తున్నారు. మా కేశవర్ధన్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ అమ్మ పావని నాన్న నారాయణరావు నానమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు విజయనగరం నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా అబ్బాయి సాయి వీరేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ అమ్మ నాన్న కుటుంబ సభ్యులు అనంతపురం నుంచి వ్రాస్తున్నారు. మా అవనీష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీవారి దీవెనలను అందించమంటూ అమ్మ శిరీష నాన్న పరమేశ్వరన్ నానమ్మ లలిత కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా అబ్బాయి మిథిలేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ కవిత నాన్న జయప్రకాష్ నానమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు వేలూరు నుంచి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను వెంకటాచలపతి దీవెనలను అందిస్తున్నాం. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. మా అబ్బాయి విష్ణుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను కమలనాభుని దీవెనలను అందించమంటూ అమ్మ లత అత్తయ్య శ్రీదేవి హరిహరన్ కుటుంబ సభ్యులు మిట్టుపాలెం నుంచి వ్రాస్తున్నారు. మా మంజూషకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దీవెనలను అందజేయమంటూ అమ్మ సుజాత నాన్న తిమ్మారెడ్డి కుటుంబ సభ్యులు హైదరాబాదు నుంచి వ్రాస్తున్నారు. మా పాప శ్రీప్రజ్ఞకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందని దీవెనలను అందించమంటూ అమ్మ అరవింద నాన్న వేణుగోపాల కృష్ణమాచార్యులు చెల్లాయి విష్ణుప్రియ కుటుంబ సభ్యులు ఖమ్మం నుంచి వ్రాస్తున్నారు. గుజరాత్లో పుట్టినరోజు జరుపుకుంటున్న మా కుమార్తె శ్రీయకి పుట్టినరోజు శుభాకాంక్షలను వైకుంఠ వాసుని దీవెనలను అందించమంటూ అమ్మ వాణి చెల్లాయి శ్రీప్రియ నాన్న విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా జయేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఆనంద నెలవుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ నాన్న అన్నయ్య నానమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు ఒంగోలు నుంచి వ్రాస్తున్నారు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అచ్యుతుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వారిల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఓం పయోసి తత్తే ప్రయచ్ఛామి పయస్వదస్తు మే ముఖం పయస్వచ్చిరో అస్తు మే పయస్వాన్ విశ్వత ప్రత్యంగ పయసా సంవివృద్ధిమా ఆయురసి తత్తే ప్రయచ్ఛామి ఆయుష్మదస్తు మే ముఖం ఆయుష్మచ్చిరో అస్తు మే ఆయుష్మాన్ విశ్వత ప్రత్యంగ ఆయుషా సంవివృద్ధిమా. నా శ్రీమతి నీతు ప్రియకి పుట్టినరోజు శుభాకాంక్షలను ధరణి నాయకుని దీవెనలను అందించమంటూ పుత్తూరు నుండి భర్త ద్వారకనాథ్, కుమారుడు లోహిత్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కుమారుడు దినేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను సప్తగిరీసుని దీవెనలను అందించమంటూ రేణిగుంట నుండి అమ్మ గిరిజ, సోదరిమణులు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా సంజీవి కృష్ణన్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందని దీవెనలను అందజేయమంటూ చెన్నై నుండి అమ్మా నాన్న, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నా శ్రీమతి కీర్తికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను కోనేటి రాయిని దీవెనలను అందజేయమంటూ తిరుపతి నుండి భర్త హరీష్, కుమారుడు రియాన్, తల్లి అరుణ, తండ్రి రవీంద్రనాథ్, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా రాజేష్ కుమార్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను పుండరీకాక్షుని దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు అక్కయ్య పద్మ, బావ కిరణ్ కుమార్, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను కస్తూరి తిలకుని దీవెనలను అందిస్తున్నాం. ఈనాడు పుట్టినరోజును జరుపుకుంటున్నటువంటి వారందరికీ ఆ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపాకటాక్షములు లభించాలని కోరుకుంటూ దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతగో శరభ్య ఆయుషే వర్చసే జీవాత్వై పుణ్యాయ. మా శ్రీవారు కోదండపానికి పుట్టినరోజు శుభాకాంక్షలను వైకుంఠవాసుని దీవెనలను అందించగలరు అంటూ భార్య లక్ష్మీ స్వప్న, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని జోగిబాబుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు అచ్యుతుని ఆశీస్సులను అందించమంటూ విజయవాడ నుండి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా సుష్మితకి పుట్టినరోజు శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ డల్లాస్ నుంచి వేణుగోపాల్, రిష్విక్, శృతి, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా యశస్వినికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గదాధరుని దీవెనలను అందించమంటూ అమ్మ మాధవీలత, నాన్న మురళి, సోదరుడు జస్వంత్, అక్కయ్య లీల విశాఖ నుంచి వ్రాస్తున్నారు. మా శ్రీవారు అమిత్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందని దీవెనలను అందించమంటూ హైదరాబాద్ నుండి భార్య మౌనిక, అమ్మ అరుణ, నాన్న వెంకటేశ్వరరావు, అక్కయ్య స్వాతి, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను గరుడ ధ్వజుని దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వారిల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యా పృథివ్యా అధ్యక్షం ఇమమింద్ర వృఢభం గృణో ఓష్ణః పోషేణ మహ్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతగుం శరభ్య ఆయుషే వర్చసే జీవాత్వై పుణ్యాయ. ఏతేన వై దేవా జయిత్వాని జిత్వా యం కామమ కామయం తతమాప్నువన్ యం కామం కామయతే తమేతేనాప్నోతి. ఈ ఫోటోలోని మా కుమార్తె కీర్తనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీహరి దీవెనలను అందించమంటూ అమ్మ నిర్మల, నాన్న సునీల్ కుమార్, కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా సోదరుడు వెంకటరమణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను
ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ విశాఖ నుండి గిరీష్ కుమార్ లావణ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా గోకుల్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప్ప స్వామి వారి దీవెనలను అందించమంటూ తిరుపతి నుండి అత్తయ్య పద్మ వంశీ దిలీప్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా చిన్నారి తక్షయ్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందని దీవెనలను అందించమంటూ ఖమ్మం నుండి అమ్మ ఉషశ్రీ నాన్న విజయ్ అన్నయ్య కార్తికేయ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా శ్రీవారి కృష్ణమూర్తికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గరుడధ్వజని దీవెనలను అందించమంటూ విశాఖపట్నం నుండి భార్య హిమజ అమ్మ రమాకుమారి నాన్న రంగారావు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా కుమారుడు అఖిల్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందని దీవెనలను అందజేయమంటూ అమ్మ నాన్న కీర్తి నిఖిల్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నామాల స్వామి దీవెనలను అందిస్తున్నాం. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. మా శ్రీవారు దినేష్ కుమార్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వైకుంఠవాసుని దీవెనలను అందజేయమంటూ విజయవాడ నుండి భార్య యామిని కుమారులు తనైరాం భార్గవరాం కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా శ్రీవారు శ్రీనుబాబుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వైకుంఠవాసుని దీవెనలను అందించమంటూ పశ్చిమ గోదావరి నుండి భార్య బిందు మాధురి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా శ్రీవారు ప్రతాప్ కుమార్ రెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి ఆశీస్సులను అందజేయమంటూ చిత్తూరు జిల్లా నుండి భార్య ప్రభ కుమార్తెలు జాశ్రిత లోశ్రిత కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అమ్మ అనసూయమ్మకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఆపద మొక్కుల వారి ఆశీస్సులను అందించగలరు అంటూ కృష్ణా జిల్లా నుండి కుమారుడు రామమూర్తి కోడలు ఇందిర కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా శ్రీవారు రామారావుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అచ్యుతుని ఆశీస్సులను అందించమంటూ అద్దంకి నుండి భార్య అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అచ్యుతుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వార్ల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఓం పయోసి తత్తే ప్రయచ్ఛామి పయస్వదస్తు మే ముఖం పయస్వచ్చిరో అస్తు మే పయస్వాన్ విశ్వతః ప్రత్యంగ పయసా సంవివృద్ధిమా ఆయురసి తత్తే ప్రయచ్ఛామి ఆయుష్మదస్తు మే ముఖం ఆయుష్మచ్చిరో అస్తు మే ఆయుష్మాన్ విశ్వతః ప్రత్యంగ ఆయుషా సంవివృద్ధిమా. ఈ ఫోటోలోని మా తాతయ్య లక్ష్మీనారాయణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు దేవదేవుని దివ్యాశీసులను అందించండి అంటూ హైదరాబాద్ నుండి మనవడు రియాన్ష్ భార్య కోటేశ్వరి కుమారుడు గౌరీ శంకర్ అల్లుడు సుమన్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కోరుతున్నారు. మా అమ్మ ధనలక్ష్మికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను సప్తగిరీసుని దీవెనలను అందజేయమంటూ తమిళనాడు నుండి కుమారుడు కోడలు మనవడు మనవరాలు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా పవన్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను తిరుమలేశుని దీవెనలను అందించమంటూ అమ్మ ప్రమీల భార్య అర్చన కుమార్తె నయోనిక కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను కమలనాభుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈనాడు పుట్టినరోజున జరుపుకుంటున్నటువంటి వారందరికీ ఆ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని కోరుకుంటూ ఓం పూష్ణః పోషేణ మహ్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతగో శరభ్య ఆయుషే వర్చసే జీవాత్వై పుణ్యాయ.
ఈ ఫోటోలోని మా విరించి రక్ష దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందించమంటూ కోయంబేడు నుండి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వ్రాస్తున్నారు. మా బాలాజీ యోగలక్ష్మి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ తిరుతని నుండి అమ్మ అత్తయ్య మామయ్య వదిన అన్నయ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అమ్మ యమున నాన్న పరంధామ నాయుడు దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలతో పాటు నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ తిరుపతి నుండి కుమారుడు కుమార్తె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కృష్ణన్ వల్లి మీనల్ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను తిరుమలవాసుని దీవెనలను అందించమంటూ చెన్నై నుండి తల్లిదండ్రులు అత్తయ్య మామయ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా మల్లికార్జున కృష్ణకుమారి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను నామాల స్వామి దీవెనలను అందజేయమంటూ కందుకూరు నుండి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న అందరికీ శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణి కరుణా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం స్వస్తి పంథా మనోచరేమ సూర్యా చంద్రమసా వివా పునర్దదతాజ్ఞాతా జానతా సంగామే మహీ స్వస్త్యయానంతార్క్ష్యమనిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రాసఖం సమత్సో బృహద్యశో నావామి వారోహేమ అంహోముచామాంగిరా సంగయంత స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రయాతపాణిశ్చరణం ప్రపద్యే స్వస్తి సంబాధేష్మభాయన్నో అస్తు. మా కనకలక్ష్మి పుష్పక్ యాదవ్ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలతో పాటు లక్ష్మీ నారాయణుని దివ్యాశీస్సులను అందించమంటూ బెంగళూరు నుండి అమ్మ చిట్టెమ్మ నాన్న మునిరత్నం అత్తయ్య పుష్పమ్మ మామయ్య కుప్పస్వామి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అమ్మ గీతాలక్ష్మి నాన్న తంగవేల్రెడ్డి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి దీవెనలను అందించమంటూ కోయంబత్తూరు నుండి కుమారుడు సత్యమూర్తిరెడ్డి కుమార్తె బృంద అల్లుడు గోకుల్ కుమార్రెడ్డి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా సత్యనారాయణ శెట్టి శ్రీలక్ష్మి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలతో పాటు అంజనాద్రి వాసుని ఆశీస్సులను అందించమంటూ కర్ణాటక నుండి అమ్మ కన్నికమ్మ నాన్న గోవిందప్ప అల్లుడు సాయికుమార్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అమ్మ విజయలక్ష్మి నాన్న నారాయణరావు దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులను అందించమంటూ పశ్చిమ గోదావరి నుండి కుమార్తె అనంత కుమారుడు తారక్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులందరికీ కూడా పద్మావతి వెంకటేశ్వరుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థిస్తూ ఓం గ్రీష్మో హేమంత ఉతనో వసంత శరద్వర్షా సుభితన్నో అస్తు తేషామృతూనాగు శతశారదానాన్నిపాత ఏషామభయే శ్యామా. చూశారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైట్ కు మాత్రమే పంపవలెను. మా వెబ్సైట్ అడ్రస్ www.svbcttd.com. ఉత్తరములు స్వీకరించబడవు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో కూడా వీక్షించగలరు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు నమో వెంకటే.
शतमानं भवति।